బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అసలు మిర్చిబండి దగ్గర జరిగిన గొడవే హత్యకు దారి తీసిందా లేక మరో కారణం ఉందా? దీనిపై మిర్చిబండి యజమాని సాక్ష్యం కీలకంగా మారింది. రాత్రి 10 గంటల తర్వాత మిర్చిబండి దగ్గర నుంచి అంతా వెళ్లిపోయారంటున్న బండి యజమాని యాదగిరితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును ఒక చిల్లర పంచాయతీని పోలీసులు తెరిచారు. అయితే చిల్లర పంచాయతీ ఎక్కడొచ్చింది, ఏ విధంగా వచ్చింది, దీనికి సంబంధించి అసలు మూల కారణం ఎక్కడ జరిగింది? అసలు చూసినట్లయితే ఒక బడ్డీ కొట్టు, ఒక మిర్చి బండి దగ్గర జరిగిన వ్యవహారమే హత్యకు దారి తీసిందని చెప్పి పోలీసులు తేల్చివేశారు. అయితే దీని ప్రధాన కారణం ఏంటి అనే విషయం పూర్తి లోతులోకి వెళ్ళినప్పుడు, దీని ప్రధానంగా మిర్చి బండి యజమాని కావచ్చు, కానీ మిర్చి బండి వ్యవహారం కావచ్చు, మిర్చి బండి చేస్తున్న ఏదైతే యాదే కావచ్చు, దీనికి పూర్తిగా కేసులో కీలకమని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మిర్చి బండి ఓనర్ అయిన యాదే మాత్రున్నాడు. యాదే చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది, అంటే హత్య కంటే ముందు ఏం జరిగింది, దానికంటే ముందు మీ దగ్గరికి వచ్చింది ఎవరు, ఆ తర్వాత జరిగింది ఏంటి? ఇద్దరు వ్యక్తులు వచ్చినారు, మిర్చిలు కావాలని చెప్పారు, 20 రూపాయలు మిర్చి ఇచ్చినాం, ఉల్లిగడ్డ ఎక్కువ ఏమన్నారు, ఎక్కువ వేసినాం, ఇంకా కావాలని చెప్పినారు, ఇంకా కావాలని చెప్తే ఇంకా వేసినాం, వేసినాక కూడా ఇంకా కావాలన్నారు, కావాలంటే కట్ చేస్తున్నా, కట్ చేస్తుంటే మా భార్య ఉంటే మాకు పడింది, మేము ఇవ్వమని ఆమె అన్నది. అంటే ఇక్కడ నుంచి వచ్చి బతురు, మీరు ఎందుకు ఉల్లిగడ్డ ఎక్కువ వేయరు, అంటే ఏం మాట్లాడుతున్నావు అంటే మంచిగా మాట్లాడని చెప్పి నేను అన్నాను. అనగానే ఇప్పుడు ఏం చేస్తావాలి, ఇప్పుడు ఏం చెప్తావు చూస్తాను, ఆయన పడేసాడు. ఆయన పడేయంగా నేను 100 నెంబర్ కాల్ చేసాను. కాల్ చేయగానే 100 రోజు బందోబస్తు పోలీసులు కొంచెం తొందరగా రాలేదు, రాకుంటే మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ పోయి పోలీసులు తీసుకొని వచ్చినాను. తీసుకొని వచ్చినాక వాళ్ళు ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకోరు, అక్కడ పడి ఉన్నాయి మొత్తం, ఎవరో తెలుసా అంటే తెలియదని చెప్పినాను. ఆడ పక్కన అడిగితే రాంబాబు అనే ఆయన ఉన్నాడు, ఆయన వచ్చి వాళ్ళు రేపు పొద్దు వాళ్ళ సమాన్ కట్టిస్తారని చెప్పారు. పోలీసులు వచ్చి అడిగినాక ఇట్లా తెలుసా అంటే ఇల్లు గిట్ట తెలియదు నాకు అని చెప్పినాను, రేపు పొద్దుగాల తీసుకొని వస్తా పోలీస్ స్టేషన్కి అని చెప్పినాను. అంటే సరే అని చెప్పి మేము సమాన్ చదువుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలే, ఆ కేసు పెట్టడానికని పోయినాం. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే తర్వాత చూసినట్లయితే ఈ మర్డర్ ఒకటి జరగడం జరిగింది. అంటే ఈ వ్యవహారం సంబంధించి ప్రధానంగా రాంబాబు కూడా మెయిన్ ఏవన్గా ఉన్నాడు. రాంబాబు మీకు గతంలో ఎప్పుడన్నా మీ బండి దగ్గరకు వచ్చాడా, ఎప్పుడైనా గొడవ విధంగా చేశాడా? ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఎప్పుడు కూడా చూడలేదు నేను. ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు చక్కనే ఉన్నా, ఎప్పుడు కూడా చూడలేదు. అంటే శ్రీనివాస్ని గోపిని కొడుతున్నారు, రాంబాబు వాళ్ళందరూ కొడుతుంటారు, రండి కాపాడండి అని చెప్పి శ్రీనివాస్ చెప్తే శ్రీనివాస్ ఇక్కడ బయలుదేరిపోయాడని చెప్తున్నారు కదా, ఆ టైం వరకు మీరేమన్నా ఉన్నారా? మేము లేము, మేము వెళ్ళిపోయినా. మరి మర్డర్ జరిగింది ఎప్పుడు తెలుసు మీకు? ఉదయం తెలిసింది నాకు.